పేదలకు ఇంటి పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్ రవికుమార్. కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని రంగసముద్రం రెవెన్యూ పొలంలో గత 7 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఉంటున్న తిరుపతి రెడ్డి కాలనీ వాసులకు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఒక్కరికి ఇల్లు లేదని ఎక్కడా చెప్పకూడదనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మంది పేదలకు డిసెంబర్ 25న ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. లేని పక్షంలో తామే ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు పిడుగు మస్తాన్. కామ్రేడ్స్, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే సోమవారం జిల్లా వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో 5 ఉపాధి వాయిదాలు వేయడం జరిగింది. రేపు 25 తారీఖున ఇచ్చే పట్టాలలో ఏ ఒక్కటి కూడా వాయిదా వేయకుండా 10 నిరుపేదకు పట్టాలు పంపిణీ చేసేంత వరకు ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇవ్వాలని, అందులో భాగంగానే తిరుపతి కాలనీ వాసులు 6 సంవత్సరాలు పూర్తి 7 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ కూడా పేదలు నివాసం ఉండి ఇక్కడనే ఎండనక వాననక గాలినక చలనక ఇక్కడ ఇబ్బంది పడుతున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి, ఆ పట్టాల పంపిణీ కార్యక్రమంలోనే కానీ తిరుపతి కాలనీ వాసులకు కూడా పట్టాలు ఇవ్వాలని మేము పదే పదే రెవెన్యూ అధికారులకు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ మా తిరుపతి కాలనీ వాసుల పైన ఎటువంటి చొరవ లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదల పక్షాన నిలబడి పేదలైన తిరుపతి కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని, రేపు 25 లక్షల మందిలో 31 లక్షల మందిలో వాళ్ళల్లో 20 తారీఖున తిరుపతి కాలనీ వాసులు కూడా చేర్చాలని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతుందిగా ఈరోజు మరి పోర్మామిల్ల తిరుపతి రెడ్డి కాలనీలో ఒక సమావేశంలో విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి ఇక్కడ 8A1లో 6 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న తరుణంలో మరి టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎటువంటి మరి పట్టాలు ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు మరి వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలైన వారికి ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సందర్భాల్లో వాయిదాలు పడ్డాయి, వాయిదాలు వేశారు. తర్వాత మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు డిసెంబర్ 25వ తేదీన మరి ప్రతి నిరుపేదకు ఇంటి పట్టా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి పూర్మమిల్ల రంగసముద్ర పంచాయతీలోని 8A1లో మరి నివాసం ఉంటున్న మరి తిరుపతి రెడ్డి గారి నివాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. అదే ఎన్నోసార్లు మరి అప్లికేషన్ రూపంలో తర్వాత ఎన్నోసార్లు రెవెన్యూ వాళ్ళకి తెలియజెప్పిన మా బాధలు చెప్పినప్పటికీ కూడా మరి రెవెన్యూ వాళ్ళు వినలేదు. ఇప్పుడైనా కానీ మరి అధికార పార్టీలో ఉన్నవారు మరి చొరవ తీసుకొని ఖచ్చితంగా డిసెంబర్ 20వ తేదీన ఇస్తామన్న పట్టాల్లో మరి తిరుపతి కాలనివాసులను కూడా లీస్టులో చేర్చి వాళ్ళకు కూడా మరి నిరుపేదలకు ఇంటి పట్టాలు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు కనీసం 2 సెంట్లు, అదిగాక గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులకు కర్షకులకు 3 సెంట్లైనా ఇవ్వకపోతే సరిపోదని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న 30 లక్షల ఇళ్లలో ఈ రైతులను ఈ పట్టణ ప్రాంతాలను మేము సోమవారం 7వ తారీఖున గ్రామీణ ప్రాంతాలలో గొర్రె బర్రె మేక ఇన్ని మొత్తం కుటుంబాల కోసం 3 సెంట్లు ఇవ్వాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ పైన సోమవారం
జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన జరుగుతున్నాయి. ఆ నిరసనకు మొత్తం కార్మికులు నిరుపేదలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇందులో భాగంగా తెలియజేస్తున్నాం.